ప్రభునందు ప్రియమైన బేతస్తా ప్రార్థనా మందిర విశ్వాసులకును అలాగే ఆయా స్థలాల్లో ఉండి యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం వింటూ మాతో పాలిభాగస్థులు అవుతున్నటువంటి వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, ఈరోజు మనకి వాక్య సందేశం అందించడానికి మనకు అత్యంత సన్నిహితులు మన మీటింగ్స్లో అద్భుతంగా కీబోర్డ్ ద్వారా సంగీతాన్ని అందించిన తమ్ముడు వరప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు చిన్న వయసులో సేవకు పిలువబడి తామరాడ రామచంద్రపురం అనేటువంటి గ్రామాల్లో మంచి పరిచర్య చేస్తున్నటువంటి యవ్వన దైవజనులు. వారు ఈరోజు ఒక పాట పాడి వర్తమానాన్ని మనకు అందిస్తారు. కాబట్టి చక్కగా ఈ 19వ రోజులో కూడా దేవుని సన్నిధిలో మరి వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుని సమయాన్ని దైవజనులు అప్పగిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడును ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ 19 రోజులో నాయన ప్రవేశించడానికి మీరు మాకిచ్చిన ధన్యతను బట్టి వందనాలు. ఏ ఆటంకం లేకుండా నీ కృపలో నాయన తండ్రి గడిచిన దినాలన్నీ కూడా సక్రమంగా జరిగించారు. ఇక మా ముందున్న దినాలు కూడా సక్రమంగా ఆధ్యాత్మికంగా మా అందరి జీవితాలకి మేలుకరంగా ఉండునట్లు నాయన తండ్రి ప్రభు మీరు జరిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో నాయన నీ ప్రియ కుమారుడు నాయన వరప్రసాద్ గారు వాక్యం అందిస్తూ ఉండగా ఆ కుమారుణ్ణి పరిశుద్ధాత్మ చేత అభిషేకించి వారి ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునామ స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ప్రేమతో ఆహ్వానించిన ఈ లైవ్ కార్యక్రమానికి ఆహ్వానించిన పాస్టర్ క్రీస్తు ప్రసాద్ గారికి, సంఘ సభ్యులకు, అలాగే నాన్నగారికి, నవీన్ అన్నయ్యకి కూడా ప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. మొదటగా పాట పాడుకుని ప్రభు నామాన్ని మహింపరుద్దాం. పయనించు వేళలో
చేసావయ్యా ఏ రీతి నీ రుణం తీర్చుకుందు ఏసయ్యా ఏది కూలేని నన్ను ప్రేమించినావయ్యా ఎంతో కృపను చూపి దీవించినావయ్యా ఏ రీతి నీ రుణం తీర్చుకుందు ఏసయ్యా శిలువపై భరించినావయ్యా నా దోషములను గ్రహించి క్షమించినావయ్యా నా పాప శిలువపై భరించినావయ్యా నా దోషములను గ్రహించి క్షమించినావయ్యా ఏ రీతి నీ రుణం తీర్చుకుందు ఏసయ్యా ఏ రీతి తీర్చుకుందు ఏసయ్యా ఏది కూలేని నన్ను ప్రేమించినావయ్యా ఎంతో కృపను చూపి దీవించినావయ్యా తీర్చుకుందు ఏసయ్యా ఏ రీతి నీ రుణం తీర్చుకుందు ఏసయ్యా దేవుని నామ స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా మంచిది వాక్య ధ్యానంలోనికి వెళ్దాం సేవకులకి ఇచ్చిన ఆలోచన బట్టి ఆ ప్రేరేపణ బట్టి 40 దినాల ఉపవాస ప్రార్థనలో సంఘస్థులుగా మీరు కూడా ఏకీభవిస్తూ దేవుని నామాన మంచి వర్తమానాలు పొందుకుంటూ దీవించబడుతున్నారని నేను ఎంతగానో నమ్మి స్తుతిస్తున్నాను. నాకు ఇవ్వబడిన ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నీరెక్కల నీడ క్రింద మమ్మల్ని అందరినీ కాచి దాచి భద్రపచ్చిన దానం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరికో లేనటువంటి ఈ గొప్ప ధన్యత భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు మరొకసారి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సేవకులకి ఇచ్చిన ఆలోచన ప్రకారం సంఘస్థులందరూ కలిసి ఆయా ఉపవాస దినములు ప్రకటించి ఆయా నీ దగ్గర గోజాడుతుండగా ఆయా తండ్రి వారి ప్రార్థనలన్నింటినీ ప్రభా మీరు కనుదృష్టి ఉంచి వారికి జవాబును కార్యములు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. ఇంతవరకు పాడబడిన పాట ద్వారా మహింపొందిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవన లేఖనం ద్వారా అనేక విషయాలు ఇక్కడ నాతో వినిచున్నవారు ఎంతమంది అయితే ఈ లైవ్ను వీక్షిస్తున్నారో వారందరితో మీరు మాట్లాడి కార్యం చేయమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
మంచిది. మనం చదువుకున్న లేఖనంలో ఇవన్నీ వాక్యాలన్నీ మునుపు విన్నవే, నేను జస్ట్ రిమైండింగ్ చేస్తున్నాను అంతే. దేవునిలో మనం బలపడడానికి చాలా మంచి అవకాశం. ఇటువంటి గొప్ప తరుణం లేని వారు ఎంతోమంది ఉన్నారు. దేవుడిచ్చిన కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించున్నానని దేవుని లేఖనం మనకు సెలవిస్తుంది. దేవుని దృష్టి మన మీద ఉండాలంటే, దేవుని దృష్టి అపారమైన ఆయన కృప దయగలిగిన ఆయన కనుదృష్టి మన మీద ఉండాలంటే ఎలాంటి వారిగా ఉండాలని లేఖనంలో మనం వ్రాయబడి ఉందంటే, నలిగిన వారుగా, దీనుడై దీన మనస్సు కలిగిన వారుగా మనం ఉంటే ప్రభువు మన మీదే కనుదృష్టి ఉంచుతాడు. వాక్యంలో రాయబడినట్లుగా యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. అది మంచివారిని చూస్తుంది, చెడ్డవారిని చూస్తుంది. కానీ దేవుని కనుదృష్టి మన పట్ల కేంద్రీకృతమై ఉండాలంటే ఎవరైతే దీన మనస్సు కలిగిన వారుగా ఉంటారో దేవుడు వారి మీదే కనుదృష్టి పెడతాడు. మనం షాప్కి వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువు కొనాలన్నప్పుడు అన్ని వస్తువులని చూస్తాం, కానీ మనకు నచ్చిన దాని మీద మాత్రమే మన కళ్ళు దాని మీద కేంద్రీకృతమై ఉంటాయి. వాటిని కొనడానికి మనం ఇష్టపడతాం, మిగతా వాటిని కూడా చూసాం, కానీ దీన్ని చూసింది దాన్ని చూసింది చాలా వ్యత్యాసం మనకు అనిపిస్తుంది. ప్రభు యొక్క కనుదృష్టి కూడా మనల్ని ఇష్టపడే రీతిలో ఆయన దృష్టి మన మీద ఉండాలి. అలా ఉండాలంటే ఎలాంటి వారిని ఇష్టపడతాడంట ప్రభు? గర్విష్ఠులను కాదు, లేకపోతే అహంకారులను కాదు, కానీ ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో వారి మీదే ప్రభు యొక్క కనుదృష్టి ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉపవాస దినాల్లో ఉపవాసం ఉంటూ, ఎందరైతే ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఉపవాసం అనగా అర్థం ఏంటి మీకు తెలుసు కదా, దేవునితో సహవాసం చేయడం. ప్రార్థన అనగా దేవునితో సహవాసం చేయడం. ఉపవాసం అంటే మరీ దగ్గరగా దేవునితో సహవాసం చేయడం చాలా మంచి అనుభూతి దేవుని లేఖనంలో కనిపిస్తుంది. ఇటువంటి కార్యం ఉపవాస ప్రార్థన వల్ల మాత్రమే తప్ప మామూలుగా ఇవి ఈ దయ్యాలు వదిలి వెళ్ళవు. ఏదైనా సరే, ఏదైనా అసాధ్యమైనది ఇది జరగదు అనే కార్యం ఉపవాస ప్రార్థన ద్వారా అది సాధ్యపరచుకోగలుగుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అందరూ ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారు. దేవుడు మీ యొక్క అవసరాలు అక్కర్లు ప్రతి అవసరములు కూడా ప్రభువు తీరుస్తాడు. దేవుని స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దీన మనస్సు కలిగి ఎవరైతే ఉంటారో, మత్తయి సువార్తలో చెప్పినట్లుగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. నిజమే, దీన మనస్సు కావాలి. సుంకరి ప్రార్థన చేశాడు, పరిసయ్యుడు కూడా ప్రార్థన చేశాడు. ఎవరు ప్రార్థన దేవుడు విన్నాడు? సుంకరి మొర్రను దేవుడు విన్నాడు. ఎందుకంటే ఆయన నేల మట్టుకు తగ్గించుకొని దీన మనస్సుతో ప్రభువుని ప్రార్థిస్తున్నాడు. అయ్యా, ఆకాశం వైపు కూడా నేను కన్నులెత్తడానికి తలెత్తడానికి కూడా నేను సరిపోను, యోగ్యుని కాను అని చెప్పి అక్కడ సుంకరి ప్రార్థిస్తున్నాడు. పరిసయ్యుడు మాత్రం, అండి నేను ఉపవాసం ఉంటున్నాను, నేను ఇన్ని కానుకలు ఇచ్చాను, లేకపోతే ఇన్ని దశంభాగాలు ఇచ్చాను, ఇలాగా తనకు తన చేసినవన్నీ ప్రభు దగ్గర చెప్పుకుంటున్నాడు. సుంకరేమో రొమ్ము కొట్టుకుని ప్రార్థిస్తే, పరిసయ్యుడేమో డ్రమ్ము కొట్టుకుంటూ ప్రార్థిస్తున్నాడంట. కాబట్టి మన ప్రార్థనలు ఎలా ఉండాలంటే, డ్రమ్ము కొట్టుకునే ప్రార్థనలు కాదు. మీకు అర్థమయ్యే భాషలు ఏంటంటే, ఎవడు డప్పు వారు కొట్టుకోవడం కాదు, రొమ్ములు బాదుకుని ప్రార్థించే అనుభవంలోకి మనం ఉండాలి, గోజాడాలి. ఈ కాలం భయంకరమైన అంత్య దినాల్లో మనం ఉంటున్నాం. దేవుని యొక్క రాకడ ఏ సమయంలో వస్తుందో, ఏ గడియలో వస్తుందో, ఏ నిమిషంలో వస్తుందో మన ఎవ్వరికీ తెలియదు. కాబట్టి సిద్ధపాటు కలిగిన వారుగా, దిద్దుబాటు కలిగిన వారుగా మనం అందరం ప్రభు దగ్గర ఆయత్తమవుదాం. దీన మనస్సు కలిగి ప్రభు దగ్గర కనిపిస్తారో వారి యందు ప్రభు కనుదృష్టి వారి మీద నిలుస్తుంది. వారు ఏది అడిగినా, వారికి ఏది అవసరమైనా సరే ప్రభువు వారికి కార్యం చేయడానికి, ప్రభువు ఎంతో ఆసన్నుడిగా కార్యం చేయడానికి ఇష్టపడే దేవుడిగా ఉంటున్నాడు. దీన మనస్సు కలిగిన వారుగా మనం ఉంటే ప్రభు యొక్క కనుదృష్టి మన మీద నిలిచి ఉంటుంది. అంతేకాదు, పశ్చాత్తాప హృదయం కలిగిన వారి పట్ల దేవుని యొక్క కనుదృష్టి నిలుస్తుంది. మనకు తెలిసిన వాక్య భాగమే యోనా గ్రంథం 3:10 మనం చదివినట్లయితే, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి, అక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే, వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయకమానని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
నినివే వారి మీదకి శ్రమ రాబోతుందని యోనా చేత దేవుడు ప్రకటించబడినప్పుడు యోనా తను అనుకున్నది ఏంటంటే, ఎంత ప్రకటించినా ప్రభు చాలా కరుణ కలిగిన వాడు, కరుణావాత్సల్యత కలిగిన వాడు, దయ కలిగిన వాడు, కనుక ఆయన మరలా ప్రార్థన చేస్తే ఆయన కరుణించి తను చేస్తానన్న కీడు చేయకుండా మానేస్తాడని ముందెరిగిన వాడే. యోనా ఏమయ్యాడు, తను వెళ్లాల్సిన నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషు పట్టణానికి వెళ్ళిపోయాడు. ఏదైతేనో ప్రభు మరలా యోనాను తిరిగి నినివే పట్టణానికి తీసుకొచ్చి ఏదైతే ప్రభు ప్రకటించమన్నాడో, నాశనం అవుతుంది ఈ పట్టణాన్ని ప్రభు నాశనం చేయబోతున్నాడని చెప్పి ప్రకటించినప్పుడు, రాజు మొదలుకొని చిన్నపిల్లలు పసిపిల్లల వరకు పశువులతో సైతం వారు తగ్గించుకొని ప్రభు దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించారు, గోజాడారు, ప్రభువా మా పట్టణాన్ని మా ప్రాంతాన్ని కాపాడండి, మా యొక్క నినివే పట్టణాన్ని కాపాడండి, శ్రమ నుంచి తప్పించండి. ప్రభు యొక్క కోపాన్ని చల్లార్చేది ఉపవాస ప్రార్థన. దేవుని స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క కోపాన్ని కూడా తగ్గించగలిగేది పశ్చాత్తాప హృదయం. మనం చేసిన అపరాధములు దోషములు ప్రభు దగ్గర ఎప్పుడైతే మనం క్షమించమని ప్రభుని అడుగుతామో, ఆయన క్షమించే దేవుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. దేవుని స్తోత్రం. కనికరించుటలో సంతోషించే దేవుడు. కాబట్టి అటు దేవుని కలిగి ఉన్న మనం ప్రభు దగ్గర ప్రార్థించినప్పుడు దీన మనసు కలిగిన వారుగా ఉంటూ, అంతేకాకుండా పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, విశ్వాసంతో కూడిన ప్రార్థన రోగిని ఎలాగైతే స్వస్థపరుస్తుందో, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన మన పాపముల నుంచి పరిశుద్ధులుగా మారుస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వారు చేయుచున్న క్రియలను ఎవరు చూశారు? వారు చేస్తున్న ఉపవాస ప్రార్థన, వారు చేస్తున్న ఆ తగ్గింపు జీవితాన్ని అండి దేవాది దేవుడు వారి పైన ఆయన కనుదృష్టి వెళ్ళింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అంతేకాదు, కీర్తనకారుడు 33వ కీర్తన 18-19 చరణం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలిచిచున్నది. దేవునామ స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అండి దేవుని కనుదృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద ఉంటుందంట. దేవుని స్తోత్రం. అండి చాలాసార్లు నేను చెబుతుంటాను మా సంఘంలో కూడా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఎంతో మంచిది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. ఇంకా చాలా వాక్యాలు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తున్నాయి. అండి ఈ లోకంలో మనం క్రైస్తవులుగా భయము లేని భక్తితో జీవిస్తున్న చాలామంది ఉన్నాం. కాబట్టి భయపడుతూ, ప్రభువుకి భయపడుతూ, ఈ లోకంలో ఏదో జరుగుతుంది, ఏవో వస్తున్నాయి, వీటి బట్టి భయం కాదు, కానీ దేవుని ఎడల మనం భయం కలిగి భక్తి కలిగి జీవిస్తే దేవుడు అనేక గొప్ప కార్యాలను మన జీవితంలో చేస్తాడు. అంతేకాదు, మనం చదువుకున్నట్లుగా ఆయన దృష్టి వారి మీద నిలుస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దీన మనస్సు కలిగిన వారుగా ఉంటూ, పశ్చాత్తాప హృదయం కలిగిన వారుగా ఉంటూ, భయభక్తులు కలిగిన జీవితం మనం జీవిస్తే దేవుని యొక్క కృప, ఆయన యొక్క కనుదృష్టి మన మీద ఎల్లప్పుడూ కూడా నిలుస్తుంది. కీర్తనకారుడు 34వ కీర్తన 14-15 చరణాల్లో మనం చదివినట్లయితే, కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానము వెదకి దాని వెంటాడము, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా దృష్టి ఎవరి మీద ఉందట? నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు కూడా వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. మనకు కావాల్సింది కూడా అదే. ఈనాడు ఈ 40 దినాలు ప్రార్థిస్తున్నాం, ఉపవాసం ఉండి ప్రభు దగ్గర మొర పెడుతున్నాం. మన మొర ఎవరు వినాలి? దేవాది దేవుడు వినాలంటే నీతిమంతులుగా మనం తీర్చబడాలి. ఆయన ద్వారా తప్ప ఎవరి ద్వారా కూడా నీతిమంతులుగా మనం అవ్వలేం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మన మొర్ర ప్రభు వినకపోవడానికి ప్రాముఖ్యంగా చాలా కారణాలు ఉన్నాయి. అందులో ప్రత్యేకమైనది ఏంటంటే, యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో మొదటి వచనంలో మనకు కనిపిస్తుంది, రక్షింప నేరకు ఉండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. చూసారా?
అండి మన మొర్ర దేవుడు వినకపోవడానికి కారణం ఏంటంటే మజ్జిగ అడ్డుగా ఒక అడ్డుగోడగా ఉంటుంది ఏంటంటే మనం చేసిన అపరాధాలు, మనం చేసిన దోషములు, మన పాపములు దేవునికిని మనకు అడ్డుగోడగా ఉంటున్నాయి. అందువల్ల మన మొర్ర ప్రభు సన్నిధానానికి వెలకి ఉన్నది. కాబట్టి పశ్చాత్తాప హృదయంతో దీన మనసు కలిగి భయభక్తులు కలిగిన జీవితం జీవిస్తూ నీతిమంతులుగా తీర్చబడి ప్రభు దగ్గర ఎవరైతే ప్రార్థిస్తారో దేవుడు వారి మొర్రని వినే దేవుడు, వారి మొర్రని చెవియొగ్గే దేవుడు. దేవుని స్తోత్రం. ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదరు. నిజమే, దేవుని దగ్గరికి అనేక మంది చాలా చాలా కులాల్లోంచి చాలా జాతుల్లోంచి ప్రభు సన్నిధానికి రావడానికి ఏంటంటే మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడము అని దేవుని లేఖనంలో మనకు తేటగా కనిపిస్తుంది. సమాధానాన్ని వెతకాలి, వెతికి దాన్ని వెంటాడాలి. సమాధానమనగా అర్థం యోబు గ్రంథంలో మనకు కనిపిస్తుంది. యోబు గ్రంథం 22:21 ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. కాబట్టి దేవునితో సహవాసం చేయడం వల్ల మనకి సమాధానం కలుగుతుంది. ఆ సమాధానాన్ని వెంటాడి ఎప్పుడైతే మనం వెళ్తామో యెహోవా దృష్టికి మనం నీతిమంతులుగా తీర్చబడతాము. ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. మనం చేసే ప్రార్థన, మనం పెట్టే మొర్ర ప్రభు సన్నిధానానికి చేరి మనకు రావలసిన జవాబు క్రియలు ప్రభు వెంటనే దేవుడు చేయగల సమర్థుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉండాలి. ఎందుకంటే అపోస్తలైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4:9 మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక. చాలండి ఈ మాట. ఏంటంటే ఇంతకుముందు వరకు మనం దేవుని ఎరుగని వారుగా ఉన్న మనం దేవుణ్ణి ఎరిగిన వారుగా ప్రభువులో రక్షణ పొంది దేవుని సంఘంలో చేర్చబడి దేవునితో అంటుకట్టబడి జీవిస్తున్న మనం మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారి గుంపులోకి మనం వెళ్ళాలి. దేవుని దృష్టి మన మీద పడాలంటే దాని అర్థం దేవుని చేత మనం ఎరుగుబడేవారుగా ఉండాలి. దానికి కావలసింది దేన మనస్సు, పశ్చాత్తాప హృదయం, భయభక్తులు కలిగిన జీవితం, నీతిమంతులుగా ఉంటూ దేవుణ్ణి గోజాడి ప్రార్థిస్తే దేవుడు అనేకమైన అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్య కార్యాలు దేవుడు మన పట్ల జరిగించే సమర్థుడు. ఏదో కరోనా లేకపోతే అనేకమైన రోగాలు దేశాన్ని చుట్టుముడుతున్నాయి. చాలా భయంకరమైన పరిస్థితులతో ఉన్నప్పుడు ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రార్థించగలిగే ధైర్యం కలిగిన వాడు కేవలం క్రైస్తవుడు మాత్రమే. దేవుని నామ స్తోత్రము కలుగునుగాక. ప్రార్థిద్దాం. దేవుడు ఈ ప్రతికూలమైన పరిస్థితుల నుంచి దేవుడు అనుకూలపరిచి మరలా ఆదిమ సంఘం యొక్క, ఆది సంఘం అపోస్తుల యొక్క సంఘం పరిచర్య మరల విధానం మరలా కొనసాగబడినట్లుగా ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించండి. అనేక మంది రక్షింపబడకుండా నశించిపోతున్న వారు ఉన్నారు, వారి గురించి ప్రార్థన చేయండి. ఎల్లప్పుడూ మన యొక్క అవసరాలు, మన అక్కర్లు మాత్రమే కాదు, ప్రాముఖ్యంగా ఆత్మల పట్ల, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ప్రార్థించితే దేవుడు అనేక మందిని దేవుని సన్నిధానానికి తీసుకొస్తాడు. దేవుని నామ స్తోత్రం కలుగునుగాక. అంతేగాని దీని అంతం ఏమవుతుంది, ఇది ఎలా అవుతుంది చూస్తా కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కాదు, అనేక మంది ప్రార్థించకుండా తమ జీవితాన్ని వ్యర్థంగా కాలయాపన చేసేవారు ఉన్నారు. క్రైస్తవుని యొక్క పని అది కాదు. చూడండి, పేతురు యేసు ప్రభు వారిని సిలువుకు అప్పగించబడినప్పుడు పేతురు ఆయన్ని వెంబడిస్తూ ఒకసారి చదవండి మత్తయి సువార్త 26:58 మనం ఒకసారి చదివినట్లయితే, పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి, ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దీని అంత మేమవునో చూడవలనని బంట్రోతులతో కూడా కూర్చుండాను. చూసారా, పేతురు అక్కడ తన యొక్క మనసు, తన విధానం ఎలా ఉందంటే దీని అంతం ఏమవుతుందో అని చూడడానికి వెళ్ళాడు. ప్రభువేమో ప్రార్థించండి, మెలకుగుండి ప్రార్థించండి అని చెప్పినప్పుడు శిష్యులు ఎవరు కూడా వినలేదు, నిద్రమత్తులో ఉన్నారు. కానీ తర్వాత ప్రభువును తీసుకెళ్లే సమయం ఆసనమైనప్పుడు మాత్రం ఆయన వెంబడిస్తూ దీని అంతం ఏమవుతుందో అని చూస్తున్నాడు. అలాంటి మనస్సు కాదు కానీ ప్రభువా, నీ రాకడెప్పుడు వస్తుంది, ఇటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని ఎప్పుడు తప్పిస్తావు ప్రభువా, లోకానికి నెమ్మది కావాలి, అనేక ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభువా, వాటన్నిటిని రక్షించండి అని ప్రార్థన చేద్దాం. ప్రతి వారు కూడా ప్రార్థన చేద్దాం.
యెహోవా యొక్క కనుదృష్టి, దేవుని యొక్క కనుదృష్టి నీ మీద, నా మీద, మనందరి మీద, మన కుటుంబం మీద ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు కూడా మీరున్న స్థలాల్లోనే కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయా తండ్రి, భయంకరమైన పరిస్థితులు గుండా అయా మేము జీవిస్తున్నాం. ఈ లోకమంతా ప్రభా అల్లకల్లోలమైన పరిస్థితులు ఉంటుండగా నీ ప్రేమను బట్టి ప్రభా నీ సిలువ రక్తంలో మేమందరూ కడగబడి ఒక కుటుంబీకులుగా ఉంటూ అయా నీ దగ్గర ప్రభా నీతో సహవాసం చేసే బిడ్డలుగా ఉంటున్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి దయతో. ఎందరైతే బిడ్డలు ప్రభా నీ దగ్గర గోజాడుతున్నారో, నీ దగ్గర ప్రార్థిస్తున్నారో, ప్రతి వారు మొర్రను ఆలకించండి, వారి జవాబును అనుగ్రహించండి. ఎవరు ఏ అవసరతలతో ఉన్నారు, ఎవరైతే ఏ అక్కరలతో ఉన్నారో ప్రభా, ప్రతి వారి హృదయమును, ప్రతి యొక్క హృదయపు అంతరంగములు ప్రభ ఎరిగి ఉన్న దేవుడు, ప్రతి వారి ఆలోచనలు ప్రభ సఫలీకృతం చేయండి. అయానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఎందరైతే ప్రభా బలహీనులుగా ఉన్నారో అయా తండ్రి, అరికాలు మొదలుకున్న అడ్నెత్తి వరకు మీ యొక్క రక్త ప్రోక్షణ ప్రభా అయా స్వస్థతను ప్రతి వారికి అనుగ్రహించండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. ఎందరైతే సమస్యలతో కొట్టుమిట్లాడుచున్నారో ప్రభా, వారి సమస్యల నుంచి విడుదల ప్రసాదించమని అడుగుచున్నారు అయా ప్రభా. నీకు స్తోత్రం. ఎందరైతే ఏకీభించి అయా నైనా ప్రభా నిన్ను స్తుతించట్లో, అయా నీ వాక్యాన్ని ధ్యానించట్లో ఎందరైతే ప్రభా కలిసి ఏకీభించి ప్రభా అయా నిన్ను ఆరాధిస్తున్నారో, నీ వాక్యాన్ని విన్నారో, ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి. వినిన వాక్యం ప్రతి ఒక్కరు హృదయాల్లో నిలిచి మొలిచి ఫలింపు దయచేయండి. అయా నీ రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన వారుగా, దిద్దుబాటు కలిగిన హృదయం కలిగిన వారుగా అయా నీ కనుదృష్టి ప్రభా మా మీద ఉంచుకోవడానికి కృప చూపించమని అయా నీ దాసులు ప్రభా క్రీస్తు ప్రసాద్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆయనకి ఇచ్చిన భారమును బట్టి, అలాగే తండ్రి గారు అబ్రహాం గారు, నవీన్ గారికి ఇచ్చిన ప్రభా సేవా భారములు బట్టి నీకు స్తోత్రం. అయా ప్రభు ఈ పరిచర్య అంతటిని ప్రభా నాయన నానాటికి విస్తరింపచేయండి. అయా సర్వ సమృద్ధిని ప్రభా అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ముఖ్యంగా ఈ సమయాన్ని ఇచ్చిన క్రీస్తు ప్రసాద్ గారికి, అన్నయ్యకి ప్రభు నామములు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రియులారా, ఇంతవరకు చక్కని వాక్య సందేశాన్ని మనం విన్నాం. దేవుని కనుదృష్టి ఎవరిపై ఉండును అనేటువంటి అంశము ద్వారా మరి చక్కని మాటలు దేవుడు తన కుమారుణ్ణి నిలవబెట్టి మనతో మాట్లాడారు. కాబట్టి దేవుని కనుదృష్టి నీపై ఉండాలి అంటే నీవు ఎలా జీవించాలో, ఎలాగ దేవుని సన్నిధిలో మరి నడుచుకోవాలో మరి చక్కని సందేశాన్ని అందించారు. కాబట్టి దైవజనులకి ప్రభు పేరట మన సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ 19వ రోజు కూడా మీరు మాతో మాట్లాడారు, అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నిజమే నాయన, నీ కనుదృష్టి ఎవరిపై ఉంటుందో నీ కుమారు నిలవబెట్టుకుని చక్కగా మీరు మాతో తేటగా సూటిగా మాట్లాడారు నాయన. కాబట్టి నీ కనుదృష్టి మాపైన నిలిచేలాగున మేము నేను జీవించడానికి సహాయము చేయండి. ఇంతవరకు వాక్యం అందించినటువంటి నీ కుమారుణ్ణి ప్రభా ఇంకనూ మీరు దీవించండి. తనకిచ్చిన భార్య బిడ్డలను, తల్లిదండ్రులను నాయన, అలాగే సంఘ పరిచర్యను కూడా మీరు దీవించండి. ఇంకా నమ్మకంగా నీ రాకడ వరకు మీరు అప్పగించిన పని కొనసాగించుటకు సహాయం చేయండి. అలాగే వాక్యమైనటువంటి ప్రీబిడ్డలందరినీ కూడా మీరు ప్రత్యేకంగా దీవించండి నాయన. ఈ యొక్క లాక్డౌన్ కాలంలో ప్రభా మేమైతే మందిరాలు లేక నాయన వాక్యము కరువు అవుతుందని ఎంతో కలవరపడ్డాం. అయితే ఈ విధంగా నాయన వాక్యం అందించడానికి మీరు కృపనిచ్చారు. మరి వాక్యము నేర్చుకుంటున్నటువంటి బిడ్డలు రోజురోజు దినదినాభివృద్ధి పొందుకోవడానికి సహాయం చేయండి. మళ్ళీ త్వరగా మేము సంఘంగా కలుసుకుని నిన్ను స్తుతించే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని ప్రభా, ప్రతి కుటుంబానికి నీ రక్తపు కంచివేసి దుష్టుడు ప్రవేశించకుండా కాపుదలు అనుగ్రహించమని యేసునాములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసము సదా లోకంలో ఉన్న పరిశుద్ధులకును మనకును తోడైండి నడిపించును గాక, ఆమేన్. అందరికీ వందనాలు.